హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ టోస్ట్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను నూడిల్స్ టూ బండిల్స్ తీసుకున్నానండి ఎగ్స్ వచ్చి ఫోర్ తీసుకున్నాను రెడ్ చిల్లీ సాస్ అండి ఇది త్రీ టీ త్రీ టీఎస్పి తీసుకున్నాను గ్రీన్ చిల్లీ సాస్ ఫోర్ టీఎస్పి తీసుకున్నాను సాల్ట్ వచ్చేసి షెజ్వాన్ సాస్ వచ్చి ఫోర్ టీఎస్పి తీసుకున్నాను పెప్పర్ అండి ఇది టూ టిఎస్పి తీసుకున్నాను సాల్ట్ వచ్చి టూ టిఎస్పి తీసుకున్నాను మమత నూడిల్స్ మసాలా అండి ఇది టూ టిఎస్పి తీసుకున్నాను చిల్లీ పౌడర్ అండి ఇది కారం తర్వాత క్యాబేజ్ తీసుకున్నాను ఆని ఆనియన్స్ తీసుకున్నాను ఉల్లిపాయలు క్యారెట్ అండి క్యారెట్ రెండు తీసుకున్నాను తరుక్ పెట్టుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి వాటర్ బాయిల్ చేసి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాయిల్ అవుతూ ఉంటే అవుతున్నప్పుడు నూడిల్స్ వేసుకోవాలండి అందులో నూడిల్స్ వేసుకున్న తర్వాత అది ఒక ఎయిట్ మినిట్స్ వరకు అలా బాయిల్ చేయాలి బాయిల్ చేసేసి కొంచెం ఆయిల్ వేయాలండి అప్పుడు అంటుకోవు తర్వాత అది డ్రైన్ చేయాలి తర్వాత కడాయి పెట్టాలండి ఇక్కడ నేను ఐరన్ కడాయి ఐరన్ కడాయి వాడుతున్నాను ఐరన్ కడాయి అయితేనే నూడిల్స్ బాగా ఫ్రై అవుతాయండి ఆయిల్ పోసుకున్నాను నూడిల్స్కి మాత్రం ఆయిల్ చాలా పడుతుందండి నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను అప్పుడే ఫ్రీ ఫ్లో ఫ్రీగా వస్తాయండి నూడిల్స్ లేకపోతే స్టిక్ అయిపోతాయి కడాయికి మొత్తం అది హీట్ అయ్యాక అది కాసేపు హీట్ కానివ్వాలండి తర్వాత ఆనియన్స్ ఉల్లిపాయ వేసుకోవాలి ఇందులో తొందరగా గోలిపోతాయండి హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఐరన్ కడ ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ ఇక్కడ వేసేసుకొని ఫ్రై చేసుకుంటు బాగా ఫ్రై అవ్వాలి అవి నాకు ఇంకో పక్క స్టవ్ మీద నాన్ స్టిక్ పెట్టుకున్నానండి ఒకటి అందులో ఆయిల్ పోసి ఒక ఫోర్ ఎగ్స్ అవి వేసేసాను వేసి కాస్త కుక్ చేసుకున్నాను కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ కారం వేసుకోవాలండి అది అయిన తర్వాత అది పక్కన పెట్టుకోవాలి ఫోర్ ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను చూడండి నాన్ స్టిక్లో వేసుకుంటే మనకి బాగా వస్తుందండి ఎగ్ స్ప్రాంజల్డ్ ఎగ్ ఫోర్ ఎగ్స్ వేసుకొని దాన్ని బాగా కుక్ చేసుకున్నాను దానిలో కాస్త చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకున్నాను ఇక్కడనేమో క్యారెట్ వేసుకున్నాను అండి ఆనియన్స్లో క్యారెట్ వేసుకున్నాను క్యాబేజ్ కూడా వేసుకున్నాను చూడండి ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి మరీ ఎక్కువ అవ్వనివ్వద్దు ఎక్కువసేపు అవ్వనివ్వద్దు కాస్త లైట్గా పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ కుక్ అవ్వద్దు అనమాట ఇప్పుడు ఎగ్స్ అయిపోతున్నాయండి అక్కడ ఎగ్ మొత్తం ఎక్కువ మరీ బ్రేక్ చేయొద్దండి దాన్ని కాస్త లైట్గానే చేయాలి లైట్గానే తిప్పాలి గరిటెతో ఎక్కువ తిప్పామంటే చిన్నగా అయిపోతాయి అవన్నీ చిన్న చిన్నగా వస్తాయి పెద్ద పెద్దగానే ఉండాలి ఎగ్స్ జస్ట్ లైక్ ఆమ్లెట్ లాగా అనమాట ఆమ్లెట్ లాగా అయినాక మనం బ్రేక్ చేస్తాం కదా అలా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు అన్నీ వేసుకోవాలి మనం సాసెస్ అన్నీ వేసుకోవాలి ఇది లైట్గా కుక్ అయిపోయిందండి పచ్చివాసన పోయింది ఎగ్ ఎగ్ అయిపోయిందండి కాస్త సాల్ట్ అండ్ కారం ఉప్పు కారం రెండు వేసి కాస్త కలిపేసాను అలా చేయాలి ఎగ్స్ అలా చేయాలి అది పక్కన పెట్టుకోవాలి ఇంకా అది ఎప్పుడు యూస్ చేయాలో చెప్తాను ఇప్పుడు ఇందులో ఇంకా మిగతా సాసెస్ వేయాలండి ప్రాసెస్ నెక్స్ట్ వచ్చి సాసెస్ అనమాట మసాలాలు సాసెస్ వేయాలి నేను రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నానండి టూ టీ స్పూన్స్ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ సాస్ వచ్చి ఫోర్ టీ ఫోర్ టీ స్పూన్స్ తీసుకున్నాను ఇది షెజ్వాయిన్ సాస్ అండి ఇది ఫోర్ టీఎస్పి తీసుకున్నాను తర్వాత మసాలా తీసుకున్నాను అండి నూడిల్స్ మసాలా నేను మమతా నూడిల్స్ మసాలా వాడతానండి నూడిల్స్కి ఇది పెప్పర్ పౌడర్ అండి వన్ టీఎస్పి తీసుకున్నాను ఇది వన్ టీఎస్పి గర నూడిల్స్ మసాలా వన్ టీఎస్పి సాల్ట్ టూ టీఎస్పి తీసుకున్నాను ఎందుకంటే అన్ని సాసెస్ ఇస్తాం కదా అందులో సాల్ట్ కంటెంట్ ఉంటుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కాసేపు అలా లైట్గా ఎక్కువసేపు కాకుండా కాసేపు అలా గరిట్తో తిప్పి మొత్తం మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి మనం పక్కన చేసి పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇందులో యాడ్ చేసి ఇది కూడా కాసేపు గరితో తిప్పుకోవాలి ఇట్లా గరితో గరిటతో తిప్పుకున్న తర్వాత మనము ఫస్ట్ నూడిల్స్ బాయిల్ చేసి పక్కన డ్రైన్ చేసుకున్నాం కదా నీళ్ళన్నీ తీసేసాం కదా నూడుల్స్ నుంచి ఆ నూడుల్స్ ఇందులో ఇప్పుడు యాడ్ చేయాలండి డ్రైన్ చేసుకున్నాం చూడండి అందులో ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి మొత్తం మిక్స్ చేయాలి లైట్గా అవి నూడుల్స్ అన్నీ కట్ అవ్వకుండా చూసుకోవాలి మనము మనం ఎయిట్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి నూడిల్స్ ఎక్కువసేపు చేసామంటే కట్ అయిపోతాయి అవి జస్ట్ ఎయిట్ మినిట్స్ అలా చేశాను ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి అలా అన్నీ ఫ్రీ చేసుకోవాలి ఫ్రీగా చేసుకోవాలి అవి మొత్తం ఒక దగ్గరికి వచ్చేసాయి కదా ఈ ఐరన్ కడాయిలోనే చేసుకోవాలండి చేసుకుంటే చాలా హీట్కి బాగా అవుతాయి నూడిల్స్ బాగా వేగుతాయి అదే మనం ఆన్ నాన్ స్టిక్ కానీ అల్యూమినియం కానీ యూజ్ చేస్తే అంత ఫ్రై అనమాట నేను ఇది బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు కాసేపు అలాగే మిక్స్ హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ అండి మళ్ళీ లో చేశాను మాడిపోతాయి కదా అందుకని ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టాలి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం లో చేయాలి మళ్ళీ సిమ్లో పెట్టి మెల్లిగా గరిటతో తిప్పుతూ ఉండాలి మిక్సప్ చేయాలి బాగా మిక్సప్ చేయాలి అందులో ఉన్న వెజిటేబుల్స్ నూడిల్స్ బాగా మిక్సప్ అవ్వాలి అయిపోయిందండి ఇప్పుడు నేను పెప్పర్ పౌడర్ పైన వేసుకుంటున్నాను అండి ఒక టీఎస్పి పోపులో వేసుకున్నాను ఒక టీఎస్పి పైన అయిపోయినాక చల్లుతున్నాను తర్వాత మమతా నూడుల్స్ మసాలా కూడా వన్ టీఎస్పి పైన చల్లుకోవాలండి పోపులో కూడా ఒక ఒక టీఎస్పి వేసాను పైన కూడా నేను చల్లుతున్నాను ఒక వన్ టూ టూ టీఎస్పి మీరు ఎంత స్పైసీ అనుకుంటే అలా అనమాట నేను టూ వేసా టూ టీ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఫైనల్గా హైగా పెట్టేసి మొత్తం మిక్సప్ చేయాలండి మిక్సప్ చేసి హైలోనే పెట్టాలండి ఇప్పుడు ఎందుకంటే మొత్తం మిక్సప్ అవ్వాలి అవి బాగా హీట్ అవ్వాలి మెయిన్ మెయిన్లీ ఏంటంటే అవి ఎంత హీట్ అయితే ఎంత వేగితే అంత టేస్టీ ఉంటాయండి లేకపోతే పత్ ఐ మీన్ కొంచెం ఉడకనట్టు ఉంటాయి అన్నమాట పిండి పిండి ఫీలింగ్ అనమా వస్తుంది ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసానండి ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంతేనండి ఎగ్ నూడుల్స్ ఇంతే